దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము పరమ గీతము 8వ అధ్యాయము 2వ వచనము. నేను నీకు మార్గదర్శినవుదును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, మన దేవుడైన యెహోవా ఆశ్చర్యకరుడును, ఆలోచనకర్త. ఆయన ఆలోచనలు సదాకాలము నిలిచి ఉంటాయి. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములను జరిగించువాడును. ఎవరునూ తెలుసుకొనలేని అద్భుతమైన క్రియలను చేయగలిగిన గొప్ప దేవుడు. ఆయన యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించుచు మనుష్యులను నమ్ముకొనక, ఈ లోకములో ఉన్నవాటిని ఆశ్రయించక, మన పూర్ణ హృదయముతో యెహోవా దేవుని యందు విశ్వాసముంచి ఆయన ఆజ్ఞలన్నిటినీ ఆయన కట్టడలన్నిటినీ గాయకొనుచు దేవుని దృష్టికి ఇష్టులుగాను ఆయన ఎదుట దీన మనస్కులుగాను ప్రవర్తించినప్పుడు ఆయన మనకు ఉపదేశమును చేసి మనకు మార్గదర్శిగా ఉండి మనము నడవవలసిన మార్గమును మనకు బోధించుచు మన మీద దృష్టి ఉంచి మనకు శ్రేష్టమైన ఆలోచనలను అందిస్తారు. ఆయన చూపించు త్రోవలలో నడుచుకొనువారు, ఆయన చిత్తమును నెరవేర్చువారు నిరంతరము క్షేమముగా ఉంటారు. నేను మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ యేసురాజా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు మాకు మార్గదర్శిగా ఉంటానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచూ ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మనందరినీ ఆశీర్వదించునుగాక.